ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో సామాన్యుడికి ఎలా ఉపయోగపడుతుందో ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తున్నామని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ కొనతల సుధా ఆధ్వర్యంలో గాంధీ వీధి నగరాల వీధిలో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రమాకుమారి పాల్గొన్నారు. అడుగడుగునా రమాకుమారికి పూలదండలతో సాలువాలతో హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాకుమారి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రజల సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర పురోగతికి ఎలా ఉపయోగపడుతుందో వివరంగా ఉందన్నారు. అదేవిధంగా మూడు రాజధానులు విషయం మేనిఫెస్టోలో పెట్టడంతో విశాఖ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారని ఆమె తెలిపారు. 5 ఏళ్లలో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అన్ని వర్గాల వారికి ఎన్నో పథకాలు అందజేసిన జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చెయ్యాలని, అది ప్రజల్లో స్పందన కనిపిస్తుందని ఆమె తెలిపారు. ఆనంద్ కుమార్కి ఒక్క అవకాశం ఇస్తే మీకు తోడుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి విశాఖ వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మికు తమ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆమె అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కేబుల్ వాసు, భోగవల్లి నాగభూషణం, లాయర్ రాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 61 వార్డులో 137, 138 వార్డులో ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఈ పథకాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు స్పందన చాలా చక్కగానే ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మేనిఫెస్టోలో ఏదైతే మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన మేనిఫెస్టోని రిలీజ్ చేశారో దానిపై ఆల్రెడీ ప్రజల్లో కూడా అది వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఈ పథకాలను ఎన్హాన్స్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తున్నారని ఈ పథకాలు ఆగకుండా కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నారు. దీనివల్ల మాకు ఒక భరోసా వస్తుంది, తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మా పిల్లలు కానీ మేము కానీ సురక్షితంగా ఉంటాం అన్న ఒక నమ్మకం కలుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. సో మేనిఫెస్టోలో ఉన్నవి కూడా మేము కూడా ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మేనిఫెస్టోని చూస్తూ ఉంటే అది సామాన్య మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది క్లియర్ కట్గా కనిపిస్తుంది. దానితో పాటు రాష్ట్ర పురోగతి కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అన్నది కూడా మరి ప్రజలందరికీ కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు 3 రాజధానులు కూడా తీసుకొచ్చి మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో తప్పకుండా ఇప్పుడు ఒక నమ్మకం అనేది మరి వైజాగ్ ప్రజలకి అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మరి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా మరి మేనిఫెస్టోని పెట్టడం మేము అందరం కూడా ఆశిస్తున్నాం. విశాఖ ప్రజలు ఎప్పుడెప్పుడా మళ్ళీ జూన్ 4 ఆయన ప్రమాణ స్వీకరణ వైజాగ్లో చేస్తారా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నామండి. విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఆడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం ఎగరేద్దాం ఆంధ్రాలో జగనన్న జెండని ఎగరేద్దాం ఆంధ్రాలో జగనన్న జెండని విశాఖ పశ్చిమ ఆడారి ఆనందన్న అడ్డని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే